Welcome back my fish loving people. This is Pawan Kesho and you are watching Aquafacts. Guys, ఈ Aquafacts channel లోని మనం aquarium గురించి, fish గురించి, aquascaping గురించి వీటన్నిటితో పాటు facts and mysteries గురించి చాలా డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం. మీకు గనక ఈ టాపిక్స్ లో ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. Guys, ఇవాల్టి వీడియోలోని వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ శ్రీ వి గారు టిన్ ఫాయిల్ బాబ్ గురించి చెప్పమన్నారు. సో ఆయన గురించే ఈ వీడియో చేస్తున్నాను. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గైస్, సీరియస్లీ ఈ టిన్ ఫాయిల్ బాబ్ ని నేను ఎప్పుడూ పెంచలేదు గైస్, కానీ మీ కోసం వీడియో చేయడానికి నేను చాలా రీసెర్చ్ చేశాను. క్రోమ్ లోని చాలా వెతికాను అండ్ అలానే బోల్డ్ అని యూట్యూబ్ వీడియోస్ కూడా నేను చూశాను. వీటన్నిటి నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీ ముందుకు తీసుకొచ్చాను. మీ వైపు నుంచి నాకు సపోర్ట్ చేయాలంటే జస్ట్ ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ బటన్ ని ఆన్ లో పెట్టుకోండి చాలు, నాకు చాలా ఎనర్జీని ఇచ్చేవాళ్ళు అవుతారు. అండ్ ఇలానే మీకు ఏ టాపిక్ మీదైనా వీడియో కావాలంటే కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఒకవేళ నాకు తెలియకపోయినా సరే మీకోసం నేను రీసెర్చ్ చేసి మీ ముందుకు ఆ వీడియోని తీసుకురావడానికి ట్రై చేస్తాను. గైస్, ఈ టిన్ ఫాయిల్ బార్బ్ అన్నది సౌత్ ఈస్టర్న్ ఏషియా నుంచి వస్తుంది గైస్. మెయిన్లీ థాయిలాండ్ రీజన్ లోని ఈ టిన్ ఫాయిల్ బార్బ్స్ అన్నవి మనకు కనిపిస్తాయి. ఈ టిన్ ఫాయిల్ బాబ్స్ చాలా పెద్దగా పెరుగుతాయి, దగ్గర దగ్గర 14 inches వరకు పెరుగుతాయి, అంటే 35 centimeters వరకు. మామూలుగా ఎక్వేరియం షాప్స్ లోని అమ్మేటప్పుడు వీటిని చిన్న చిన్న పిల్లలు అమ్ముతారు గైస్. ఇవి మీరు తెచ్చుకొని మీ ఎక్వేరియం లో వేసుకుంటే చాలా పెద్దగా గ్రో అయిపోతాయి, కానీ ఏ షాప్ వాడు మీకు చెప్పడు ఇవి చాలా పెద్దగా గ్రో అవుతాయి అని. అండ్ ఈ ఫిష్ అన్నది ఫుడ్ కూడా చాలా ఎక్కువగా తింటది అండ్ చాలా ఫాస్ట్ గా కూడా గ్రో అయిపోద్ది. దీని లైఫ్ స్పాన్ వచ్చేసరికి 8 to 10 years గైస్. అండ్ ఈ టిన్ ఫాయిల్ బాబ్స్ అన్నవి స్కూలింగ్ ఫిష్, అంటే 1-2 పెంచకూడదు గైస్, మినిమం ఒక 6 to 8 దాకా పెంచాలి ఈ టిన్ ఫాయిల్ బాబ్స్. మినిమం ఒక 5 అయినా పెంచాలి గైస్. ఈ ఫిషెస్ అన్నవి పెద్దగా గ్రో అవడం వల్ల వేరే చిన్న చిన్న ఫిషెస్ ని ఇవి తినేస్తాయి. సో ఇవి కమ్యూనిటీ ఎక్వేరియం కి అస్సలు సెట్ కావు, ఓన్లీ టిన్ ఫాయిల్ బాబ్స్ ని మీరు పెంచాలి. ఇప్పుడు ఈ టిన్ ఫాయిల్ బాబ్ యొక్క ట్యాంక్ సైజ్ గురించి నేను మీకు చెప్తాను గైస్. దీనికి చాలా పెద్ద ట్యాంక్ అవసరం గైస్, మినిమం 800 liters ఆఫ్ వాటర్, అంటే 176 gallons ట్యాంక్ ని మీరు మెయింటైన్ చేయాలి. అండ్ ఇంత పెద్ద ట్యాంక్ ని కొని వీటిని మెయింటైన్ చేయడం అనేది చాలా ఎక్స్పెన్సివ్ థింగ్ గైస్. అందుకే చాలా మంది ఈ టిన్ ఫాయిల్ బాబ్స్ ని వాళ్ళ ఎక్వేరియం లోని పెంచడానికి ఇష్టపడరు. అండ్ డెకరేషన్ వచ్చేసరికి ఈ టిన్ ఫాయిల్ బాబ్స్ ట్యాంక్ లోని మీరు ఎంటీగా ఉంచొచ్చు, లేదంటే శాండ్ యాడ్ చేసి డ్రిఫ్ట్ వుడ్ యాడ్ చేయొచ్చు. డెకరేషన్ అనేది మీ ఇష్టం గైస్, బట్ మాక్సిమం ఎంటీగా ఉంచడానికి ట్రై చేయండి, ఎందుకంటే వీటికి స్విమ్మింగ్ స్పేస్ అనేది చాలా ఎక్కువ అవసరం. ఈ ఫిష్ కి ఆక్సిజన్ అనేది చాలా ఎక్కువ అవసరం గైస్. సో మీ వాటర్ ని ఎప్పుడు మీరు క్రిస్టల్ క్లియర్ గా మెయింటైన్ చేయాలి. సో ఈ టిన్ ఫాయిల్ బాబ్స్ కి పవర్ఫుల్ ఫిల్టరేషన్ అనేది చాలా అవసరం. అండ్ కొంచెం అమోనియా లెవెల్స్ ని కూడా ఈ ఫిష్ అనేది అస్సలు టాలరేట్ చేయదు. అండ్ మీరు ఖచ్చితంగా క్యానిస్టర్ ఫిల్టర్ మాత్రమే యూజ్ చేయాలి, మిగతా ఏ ఫిల్టర్ కూడా వీటికి సరిపోదు. అండ్ క్యానిస్టర్ ఫిల్టర్ లోని మంచి క్వాలిటీ బయోమీడియా అనేది మీరు యాడ్ చేయాలి, అప్పుడే ఆ ఫిల్టరేషన్ అనేది చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. అండ్ ఈ టిన్ ఫాయిల్ బాక్స్ కి టెంపరేచర్ ఎంత మెయింటైన్ చేయాలంటే 22 to 25 degrees మెయింటైన్ చేయాలి. అండ్ పిహెచ్ వచ్చేసరికి 6.5 to 7 వరకు మీరు మెయింటైన్ చేయాలి. అండ్ ప్లాంటెడ్ ఎక్వేరియం కి ఇది అస్సలు సూటబుల్ కాదు, ఎందుకంటే ప్లాంట్స్ ని వెంటనే స్పాయిల్ చేసేస్తాయి, తినేస్తాయి కూడా. సో ఇప్పుడు ప్లాంటెడ్ ఎక్వేరియం లోని ఈ టిన్ ఫాయిల్ బాక్స్ ని యాడ్ చేయొద్దు. అండ్ ఇవి ఏ ఫుడ్ అయినా తింటాయి, డ్రై ఫుడ్, ఫ్రోజన్ ఫుడ్, లైవ్ ఫుడ్, ప్లాంట్ ఫుడ్, ఏదైనా తినేస్తాయి ఇవి. అండ్ వెజిటేబుల్స్ కూడా మీరు యాడ్ చేయొచ్చు. ఏ వెజిటేబుల్స్ యాడ్ చేయొచ్చు అంటే కీరా యాడ్ చేయొచ్చు, స్పినాచ్ యాడ్ చేయొచ్చు, లెట్టూస్ యాడ్ చేయొచ్చు, కానీ ఇవన్నీ మీరు బాయిల్ చేసి అప్పుడే యాడ్ చేయాలి. అండ్ మీరు కనుక చిన్న చిన్న ట్యాంక్ మేట్స్ ఈ ట్యాంక్ లో యాడ్ చేస్తే లైక్ గప్పీస్ గానీ మోలీస్ గానీ ఖచ్చితంగా ఇవి వాటిని తినేస్తాయి. సో ఎప్పుడు చిన్న ఫిషెస్ తోనే టిన్ ఫాయిల్ బాబ్స్ ని కలపొద్దు. అండ్ ఈ ఫిష్ కి మీరు రోజు ఫుడ్ 2 times గానీ లేదంటే 3 times గానీ వేయండి గైస్, ఓవర్ ఫీడింగ్ అస్సలు చెయ్యొద్దు. నెక్స్ట్ ట్యాంక్ మేట్స్ గైస్. గైస్, ఈ టిన్ ఫాయిల్ బాబ్ లో ట్యాంక్ మేట్స్ యాడ్ చేయడం అనేది చాలా కష్టమైన పని, చిన్న ఫిషెస్ తో మాత్రం అస్సలు యాడ్ చేయొద్దు. ఎస్పెషల్లీ గోల్డ్ ఫిష్, టిన్ ఫాయిల్ బాబ్ అస్సలు సూటబుల్ కాదు. మీరు ఒకవేళ కనుక యాడ్ చేయాలనుకుంటే పెద్దగా పెరిగే ఫిషెస్ ఉంటాయి కదా, లైక్ సిల్వర్ డాలర్ గానీ, అరవేనాస్ గానీ, ఫ్లవర్ హార్న్ గానీ, ఆస్కర్స్ గానీ, లేదంటే మెయిన్లీ బాలా షార్క్స్. ఈ బాలా షార్క్స్ కూడా చాలా పెద్దగా గ్రో అవుతాయి. అండ్ పెద్ద పెద్ద ఏంజల్ ఫిషెస్, వీటితోని ఈ టిన్ ఫాయిల్ బాబ్ ని మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఎస్పెషల్లీ అవాయిడ్ చేయాల్సిన ఫిషెస్ ఏంటో తెలుసా, మెయిన్లీ గోల్డ్ ఫిష్.
అండ్ అలానే ఈ ఫిష్ యొక్క మౌత్ సైజ్ కన్నా చిన్నగా ఉన్న ఏ ఫిష్ అయినా లైక్ గప్పీస్ గానీ టెట్రాస్ గానీ మోలీస్ గానీ ఏవి కూడా దీనికి సూటబుల్ కాదు. సో ఇవే గైస్ టిన్ ఫాయిల్ బాబ్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్. మీకు గనక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, అండ్ ఇలాంటి మంచి కంటెంట్ ని మీరు గనక మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఆ పక్కన గంట బటన్ కూడా కొట్టేస్తే మీరు హ్యాపీ, నేను హ్యాపీ. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. గైస్ నేను ఇన్స్టాగ్రామ్ లోని డిఐవై ఆక్వాస్కేపింగ్ అన్న పేరుతో ఒక పేజ్ ఓపెన్ చేశాను. అక్కడ నా ఎక్వేరియం యొక్క ఫిష్, ప్లాంట్స్ అండ్ ష్రింప్ యొక్క ఫొటోస్ అండ్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తున్నాను. అలానే నా వీడియోస్ యొక్క అప్డేట్స్ గురించి కూడా పోస్ట్ చేస్తున్నాను. సో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తున్నాను, వెళ్ళండి, ఫాలో అవ్వండి. అండ్ మీరు గనక నాకు పర్సనల్ గా కాంటాక్ట్ అవ్వాలంటే ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ లోని మీరు నాకు మెసేజ్ చేయొచ్చు, నేను రిప్లై కూడా ఇస్తాను. గైస్ మీరు గనక ఒక ఫిట్నెస్ ఫ్రీక్ అయ్యి ఉండి మీ స్టైల్ గేమ్ ని అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటే నేను ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను, దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను. వెళ్ళండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ ని ఎలా అయితే సపోర్ట్ చేశారో ఆ ఛానల్ కూడా అలాగే సపోర్ట్ చేయండి. త్వరలోనే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ ముందుకు వస్తాను. అందులోకి నా పాత వీడియోస్ అన్ని చెక్అవుట్ చేయండి. హ్యావ్ ఎ గ్రేట్ టైం. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. మీరు హ్యాపీగా ఉండండి, మీ ఫిష్ ట్రిప్ ని హ్యాపీగా చూసుకోండి.